సాయి కుమార్ అన్యాయాన్ని సహించడు, అధర్మాన్ని భరించడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా హెల్మెట్ వేసుకుని వెళ్ళండి. పండే పండే బాబు, హెల్మెట్ లేకుండా బండి నడిపితే 500 ఫైన్ తెలుసా? తెలుసు. ఇవాళ ఇచ్చావు, రేపు ఇస్తావు. ఇస్తాను. ఎల్లుండి ఇస్తావు. ఇస్తా. ఇలా ఎన్ని రోజులు ఇస్తావు? ఇస్తూనే ఉంటా. చూడు బాబు, నువ్వు హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తున్నప్పుడు ఏ లారీనో వచ్చి గుద్ది నీ తల మొత్తం నుజ్జు నుంచే చచ్చిపోయావనుకో, బాధపడేది ఎవరు? నీ తల్లిదండ్రులు, నీ పెళ్ళాం బిడ్డలు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు. నిన్ను చూస్తుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉన్నవాళ్ళగా కనిపిస్తున్నావు. అంటే ఏంటి సార్? హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు. ఇది నీ 500, ఇది నా 500. ఒక మంచి ఐఏఎస్ఐ మాకు హెల్మెట్ కొనుక్కొని రేపటి నుంచి పెట్టుకుంది. అలాగే సార్. బండి మీద వెళ్ళు సార్. జీవితంలో హెల్మెట్ కొనేంత వరకు మళ్ళీ బండి ఎక్కాను సార్. మొన్న నువ్వు పర్సు పోయిందని కంప్లైంట్ ఇచ్చావు కదా? నేనే కంప్లైంట్ ఇచ్చాను. పర్స్ ఏ కలరు? రెడ్ కలర్ సార్. లోపల ఏముంటాయి? ఒక వైపు సాయిబాబా ఫోటో, ఒక వైపు ఫ్యామిలీ ఫోటో సార్. డబ్బులు ఎంత ఉన్నాయి? 4302 రూపాయలు. ఇదేనా? ఇదే సార్. ఏ బాబు, డబ్బులు లెక్కెట్టుకో. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. వెళ్ళరా. నమస్తే సార్. వస్తాను సార్. ఇలాంటి నా నచ్చు. హెల్మెట్ లేని డబ్బులు ఇచ్చారు, ఎవరిదో పర్సు పోతే చిల్లర డబ్బులతో పాటు మొత్తం ఇచ్చారు. మీ మంచితనం సార్. మా ఊళ్ళోనూ ఒక ఎస్ఐ ఉన్నారు సార్. ఉంటే మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది సార్. దొంగ దొరికేదండి. కానీ ఎస్ఐ గారండి, 9 తులాలు నొక్కేసి 1 తులం దొరికింది అన్నారండి. ఎట్లంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎస్ఐ. ఎస్ఐ? అవును. మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది. పోయింది. నువ్వు 9 తులాలు నొక్కేసావు. 1 తులం ఇచ్చావు. ఇచ్చాను. గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వట్లేదురా? ఇస్తున్నారు. నీకు పిస్టల్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. నీకు బెల్ట్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. క్యాప్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. నా సొమ్ము తిని నువ్వేం బాగుపడతారా? నాశనం అయిపోతావు. నీ భార్య రోడ్లు ఊడుస్తుందిరా? నీ పిల్లలు అరక్క తింటారా? నీ పసుపు నాశనం కడుతూ. ఇది మనకు అలవాటు. ఈ విషయం ఎస్పీ గారు తెలిస్తే నేను సస్పెండ్ చేస్తారా? ఏడిచాడు. నమస్కారం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. మా ఎస్ఐ నీ 9 తులాల బంగారం నొక్కేసి 1 తులం దొరికిందని చెప్పాడా? ఆ విషయమే మాట్లాడుకుంటా. వస్తాను. ఉండు. ఈ అండర్ తీసుకొని బిర్యానీ తిని పండగ చేసుకో. వస్తాను. వస్తాను. ఏమయ్యా సార్, డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 9 తులాల బంగారం వాడిది నొక్కేసి నేనా? మరి నువ్వు కదా వాడికి ఇప్పుడు ఇచ్చింది. అది మాట్లాడకు. నోర్మై ఎస్ఐ గా పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. నీ పోటీ వల్ల మూలంగానే డిపార్ట్మెంట్ పరువు అంతా పోతుంది. ఎంక్వైరీ వేస్తా. నీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అన్ని బయటికి తీస్తా. యు ఆర్ సస్పెండెడ్ సార్. పురాతే పాలిసే పాదలే విచారే. అనవసరమైన విషయాల్లో ఎంటర్ అయితే సస్పెండ్ అవుతావని. అవసరానికి అప్పించారు. లేదు, నీ ఆస్తి చూసి అప్పించాను. వాయిదాలు వేయకుండా ఏ రోజు వడ్డీ ఆ రోజు కట్టేస్తూ ఉండు. అలాగేనండి. రేయ్, ఏంట్రా మోత? పెళ్లిళ్ళలో కొత్త పాటలు వాయించమని గొడవ చేస్తున్నారు. అందుకనే అడవిరాముడు సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నాను. నీ అబ్బా శంకర్ మహాదేవన్ జనరేషన్ లో కేవీ మహాదేవన్ పాటలు ఏంట్రా? ఏదైనా లేటెస్ట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా లేటెస్ట్ అంటే ఆడి దగ్గర లవ కోసం కుండమ కదా ఉంటాయి. వాయించారంటే దోల తీరిపోద్ది. నువ్వు నోర్మై. హలో, ఒక నిమిషం ఉండండి. రే, ఆ లేడీస్ టైలర్ కామేశ్వరరావు గారికి ఫోన్ వచ్చిందని చెప్పు. ఇదిగో కామేశ్వరరావు. ఏంటిది బ్లౌజు? జాకెట్ కుట్టిమనిస్తే బాడీ కుట్టిస్తావా? నాకు మామూలుగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇది తొడుక్కొని ఇదిలోకి వెళ్తే ఇంకేమైనా ఉందా? యాక్సిడెంట్ అయిపోవు. అందుకే ఆది జాకెట్ వద్దు, డైరెక్ట్ గా కొలతలు తీసుకుంటాను అంటే నువ్వే ఇవ్వలేదు. సరేనా, ఇదిగో ఎవ్వరు లేరు. ఈ టచింగ్ వద్దు. లైవ్ లో చూసావుగా, సైజ్ చేసి ఇవ్వు. నేను కుట్టేప్పుడు మళ్ళీ ఏ సైజ్ లో ఉంటుందో ఇది. కామేశ్వరరావు, ఫోన్ వచ్చిందిరా. హలో, ఏమే పుట్టింటికి వెళ్ళి 4 రోజులు అయింది. కాపురానికి వస్తావు రావా? బోర్డర్ నుంచి మీ బావగారు వచ్చారా? వస్తే నీ అక్కగా ఆనందం. నువ్వెందుకు అక్కడ ఉండమంటున్నాడా? మీ బావన్న 3 నెలలు నువ్వు అక్కడే ఉంటావా?
పట్టుకున్న మొగ్గు నిక్కి నేను ఏమైపోవాలి ఫోన్ పెట్టేసింది అంటే నిన్ను పక్కన పెట్టేసింది అన్నమాట ఊరి నుంచి వచ్చాక చెప్తాను దాని పని హలో ఆ నువ్వేంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు ఫోన్ మాట్లాడేశాను కదా మరి డబ్బులు అవ్వవా డబ్బులు ఏంటి ఇన్కమింగ్ ఫ్రీ కదా నాకు నీ కాదు నీకు నాకు ఏంటి ఫోన్కి ఫ్రీ కదా నీలాంటి అదోలందరూ గంటలు గంటలు మాట్లాడుతున్నారని నిమిషానికి 3 రూపాయలు రేట్ ఇట్టాను 2 మినిట్స్ వెయిటింగ్ 1 మినిట్ టాకింగ్ మొత్తం 9 చెల్లు ఆ మొక్క నువ్వు ముందు చెప్పాలి నువ్వు అడిగితే చెప్పేవాడిని ఇత్తవని మిషన్ తీసుకొచ్చి కొట్లాయిట్టుచ్చమంటావా ఏంటి 9 రూపాయలకి 9000 మిషన్ అట్టుకొచ్చేస్తావా వద్దులే ఇదిగో చెల్లరి చెల్లర లేదు నెక్స్ట్ కాల్ చూసుకుందాం ఆ ఈ చేతికి డబ్బులు ఇస్తే కృషి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టే ఏడా మీ ఫ్రెండ్ వేణి గారు ఇచ్చారే ఎలా సత్యబాబా ఎలా ఉన్నావు కూర్చునే ఉన్నాను ఏంటోరా మీ కోసం నిన్నటి నుంచి కాలరిగా తిరుగుతున్నాను అలాంటావేంట్రా నిన్ను 1000 చేపలు అడిగితే ఇస్తానన్నావుగా నిన్ను నువ్వేమన్నావురా ఓ 1000 ఉంటే అడ్జస్ట్ చేయరా రేపు 9 గంటలకల్లా ఇచ్చేస్తానన్నాను కదా ఇప్పుడు టైం ఎంతరా 10 9 గంటలకల్లా తిరిగి ఇచ్చేస్తానని 10 గంటలకు వచ్చి తీసుకెళ్తానంట వెళ్ళు నిన్ను డబ్బులు అడిగినందుకు నా చెప్పు వద్దులే లేడీస్ చెప్తున్నాను నేను కొట్టుకోవాలరా మా లేడీస్ ఎవరికి చెప్పులు లేవు నా దేవరా బూటు ఈడికి పరుగు దగ్గాలంటే జాగింగ్ లు డైటింగ్ లు చేయక్కర్లేదు ఈడు చుట్టూ రోజు సేపదల కోసం తిరిగితే చాలు రోజుకో కేజీ అయినా తగ్గొచ్చు మీరు ఇలాంటి ఎదవైడా నీకండి రేపటి నుంచి బరువు తగ్గించబడి అని బోర్డు పెట్టి ఈ బిజినెస్ కూడా చేసేస్తాడు మా వాడు సరేలే చేయబదులుకోవాలంటేస్తానుగా సత్యబాబు గారు ఈ నెల జీతం కొంత ముందిప్పిస్తారా ఎందుకు బాబు ఊరు నుంచి మా మరదలు వస్తుంది సీర కొనిద్దామని పెళ్ళానికి లంగలేదు కానీ మరదలకు సీర కొనిస్తావా అవునరారి నేను పెళ్లిలో 2 ట్యూబ్లైట్లు పగలగొట్టా అది బిగితుంటే షాక్ కొట్టి చేయి జారిపోయింది కాల్ జరిన చేయి జరిన నాకు సంబంధం లేదు బాటి ఖరీదు 850 రూపాయలు ఈ నెల జీతం పోగా 150 రూపాయలు నువ్వే నాకు బాకీ వడ్డీ సెపరేట్ అయ్యా నిండు 100 ఏళ్ళు చల్లగుండయ్యా స్వామి అందరూ బాగుండాలి నేను బాగుండాలి అలా కుదరపోతే అందరూ సూపర్గా ఉంటాయి మనం యావరేజ్ గానే ఉండాలి 20 ఏళ్ళ క్రితం నేను కోరుకున్న నా కోరికనే నిన్న నెరవేర్చావు చాలా థ్యాంక్స్ స్వామి అన్నా అన్నా వచ్చేసావా అన్ని తెచ్చేసావా ఇదిగోనా ఏంటి ఒకటేనా కాదు 1000 మరి ఇయ్యి నువ్వు చాలా ఓరన్నా ఏయి కొడితే చెయ్యి అడిపోద్ది అందుకే నేను డైరెక్ట్ గా 1000 కాయ కొట్టేస్తున్నాను రా మరి మిగతా 999 ఆ ఛాన్స్ నువ్వు కొట్టేసావా నమస్కారం పంతులు గారు అర్చన అష్టోత్తరమా సహస్రమా ఏ తొందరగా అయిపోద్ది హారతి అర్జెంట్ గా ఇచ్చేయండి ఎరా బ్యాండ్ మేళం రెడీ చేసేవా అన్ని రెడీ చేసా నువ్వు కొట్టుకో 400 శీఘ్రమే ఇష్ట కార్య సిద్ధి రస్తు పంతులు గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ రాబడి ఎంత 5000 తీసుకోండి బాబు ఆశ్చర్యమా ఆనందమా అనుమానం బాబు మీరు ఈ ఊరు కొత్త పంతులు గారు నా గురించి ఊళ్ళో వీచే గాలిని ఊగే కొమ్మని పారే ఏర్ని రేగే దుమ్ముని దేన్ని అడిగినా చెప్తాయి అంటే మనుషులు ఎవరికి తెలియదా మీరు ఈ గుళ్ళో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది 10 సంవత్సరాలు అయింది నేను ఈ ఊళ్ళో నుంచి పారిపోయి 20 సంవత్సరాలు అయింది మళ్ళీ ఈ రోజే అడుగు పెట్టాను ఎందుకో తెలుసా నా 20 సంవత్సరాల నాటి కోరికనే ఆ స్వామివారు నిన్నే నెరవేర్చారు మాటి మాటికి 20 సంవత్సరాల కోరిక 20 సంవత్సరాల కోరిక అంటున్నారు అది ఇంట్లో చెప్పచ్చుగా మా నాన్న చచ్చిపోయాడు పెద్ద రాత్రిగా చచ్చిపోయాడు ఇంకెంతసేపు ఉంచుతాం కన్న కొడుకు రావాలి కదా అయ్యా కన్న కొడుకు రాకపోతే ఈయన ఉంచుకున్న దానికి పుట్టినోడు ఉన్నాడుగా వాడితో తలకులు పెట్టిస్తే పోలే ఎవడ్రా అదే నోటుకొచ్చినట్టు వాగేది చచ్చాం ఈ ముసలి నోరు తెరిచిందంటే దవలేసిన లాగులు తెరిచినట్టేరా బాబు ఉంచుకున్న దాని కొడుకు సొంత కొడుకు ఎలా అవుతాడ్రా నీకంత కోరికగా ఉంటే నువ్వు పెట్టించుకోవాడి చేత నా మనవడికి కబురు పంపించాను వస్తున్నాడు వచ్చిన తర్వాతే వీడికి తలకొరి అప్పటి వరకు ఉండేవాళ్ళు ఉండండి పోయేవాళ్ళు పోండి ఇంకా నువ్వు నా కోసం రావక్కలేదే నేనే నీ దగ్గర వచ్చాను వాళ్ళెవరా లేట్ గా మొదలెట్టారు వాళ్ళ మన పొరుగురి వాళ్ళు చావులకి పెళ్లికి వచ్చి భోజనాలు మెక్కెళ్లే బాబతు ఒక్క నిమిషం ఉండే పోయింది మీ నాన్న మా నాన్న మరి నువ్వు ఎడతావే ముయ్
నువ్వేంట్రా తగిన పెత్తనావు మీ నాన్న పోయిన ఇలా నవ్వుతావా? ఇంకేం చేస్తావన్నా, సావు పుట్టుకుని సాధ్యం కదండి బాబు. ఈయనెవరు? బాగా ఇచ్చాడు. సరే కదే, మాకు తెలియక అడుగుతాము. మీ నవ్వినా కొడతావు, ఏడ్చినా కొడతావు ఏంటి? అసలు మీ నాన్న అది ఒక గంట, రోజు, వారం, నెల, సంవత్సరం కాదురా, 20 సంవత్సరాల నాటి కసి. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాడిని కూడా నాన్నని చెప్పుకోమంటారా? బాబు, నువ్వు దారంటే కచ్చి చెప్పడం వల్ల మేము ఇంత దూరం నడిచొచ్చామని సంగతి మర్చిపోయా? బాబు, ఎంత కాదన్నా నీ కన్న తండ్రి, తలకొరువి నువ్వే పెట్టాలి. తొందరగా ఇట్టేతను, కొరువు ఎక్కడా? ఇదిగో బాబు. బాబు, అవి పాదాలు, తలక్కడా? మా బాబుకి తలక్కడే ఉండేదిలే. మీ నాన్న అంటే కోపం అని చెప్పాడు, కొరివేటేసేటి? ఈడేదో తేడా మనిషి లేకుండా. బతికుండగా నేను చేయలేకపోయాను, అందుకే చచ్చిన తర్వాత కాల్చిపారాహేను.